రాముడికి సంబంధించి, రామాయణానికి సంబంధించి లేదా మహాభారతానికి సంబంధించి తాజాగా చేస్తున్నటువంటి వాదనలు, అంటే వాస్తవానికైతే ఇందులో వాదించాల్సినటువంటి అంశాలు కాదు, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి మనోభావాలు వాళ్ళవి, కానీ కించపరిచేటువంటి దానికి కారణం ఒకటి స్పష్టంగా కనబడుతుంది, ఫీడ్బ్యాక్. మనం చిన్నప్పటి నుంచి పెరిగే క్రమంలో మనకి పాఠాలు నేర్పేవాళ్ళు, మనతో తిరిగేటువంటి వాళ్ళు, మనతో మాట్లాడేటువంటి వ్యవహారం ఎట్లయితే ఉంటుందో అది మన మనసుల్లో ముద్ర వేసుకుంటుంది, అదే పెరిగే కొద్దీ మనలో బలపడిపోతుంది. దాన్ని మేధావులుగా తయారవ్వాలంటే లేదంటే ఎదగాలి అనుకుంటే కనుక సహజంగా తర్కించవచ్చు మిగతా వాళ్ళతో. ఆ తర్కించే క్రమంలో మనకున్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి లోపాలని సరిచేసుకోవడం, ఆలోచనలో పరిపక్వత తెచ్చుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. రామాయణానికి సంబంధించి తాజాగా కత్తి మహేష్ రాముణ్ణి దూషించిన తర్వాత ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు కొంతమంది కొన్ని రకాలైనటువంటి వాదనలు, రాముడు ఇదొక ఇద్దరు రాజుల మధ్య యుద్ధాన్ని దేవుడి కిందకి మార్చేశారు, లేకపోతే దళితులను అవమానించారు, ఈ తరహా రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి వాదనల్ని తెర మీదకి తీసుకొచ్చారు. వాల్మీకి రామాయణం, వాల్మీకి ఎవరో అందరికీ తెలుసు, ఇక్కడ ఎస్సీ ఎస్టీ లాంటి వర్గాలు ఈ రోజున తయారు చేసుకున్నాం, కానీ ఆనాడు వాల్మీకి, ఒక బోయవాడైనటువంటి వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని, అందులోని పాత్రల్ని దేవుళ్ళుగా కొలుస్తోంది ఈ సమాజం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ సమాజానికి ఆయన తక్కువ వాడు ఎక్కువ వాడు అనేటువంటి ఫీలింగ్లు ఏం లేదు. ఆయన రాసిన రామాయణంలోని ప్రతి పాత్ర ఈ సమాజం హృదయంలో అలా నిలబడిపోయింది. రాముడికి సంబంధించి, రాముడు దగ్గర ఏదైతే నేను నేర్చుకున్నటువంటిది లేదా సమాజంలో ఉన్నటువంటి అత్యధికులు నేర్చుకున్నటువంటిది, తండ్రి మాట కోసం, తండ్రి తల్లికిచ్చినటువంటి మాట కోసం మరొక్క ప్రశ్న వేయకుండా తనకున్నటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, రాజ్యాన్ని వదులుకుని త్యాగం చేసి అడవులకు వెళ్ళాడు. అట్లాంటి రాముడు త్యాగం చేస్తే ఆ తర్వాత ఆ పదవిని అందుకునేటువంటి హక్కున్నటువంటి లక్ష్మణుడు కూడా కష్టాలలో పాలు పంచుకోవడానికి సోదరుడితో కలిసి అడవులకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ అడవులకు వెళ్ళడానికి కారణమైనటువంటి తన తల్లిని ద్వేషించినటువంటి భరతుడు ఆ సోదరుడి చెప్పులనే అక్కడ రాజసింహాసనం మీద పెట్టి పూజించాడు, ఆయన ఆశయాల్ని ఆచరణలో పెట్టాడు. ఇందులో సోదర ప్రేమ కనబడుతోంది, తండ్రి ప్రేమ కనబడుతోంది, మరొక వైపున తప్పు తన తల్లి చేసినా కూడా దాన్ని అంగీకరించినటువంటి భరతుడి మనస్తత్వం కనబడుతుంది. అంటే తప్పు మనవాళ్ళు చేసినా ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదనే, ఇవి మొట్టమొదట సంబంధించినటువంటి అంశాలు. అట్లాగే అసురుడైనటువంటి రావణాసురుడు, అసురుడు అంటే అది కులం కాదు, ఇక్కడ రాక్షస లక్షణం. అలాగని రావణుడు ఏమన్నా పూర్తిగా రాక్షసత్వంతో ఉన్నవాడా కాదు, తన రాజ్యాన్ని బాగానే పరిపాలించేవాడు. కానీ ఒక మహిళ మీద తన చెల్లి చేసింది, తన చెల్లి రాముడిని ఇష్టపడింది, ప్రేమించడంలో తప్పులేదు, కానీ కుదరదు నేను ప్రేమించను అని చెప్పినా సరే, నన్ను చేసుకు తీరతావా లేదా భార్య ఉంది పెళ్ళయింది అని చెప్పినా సరే, ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిందే నాకు నువ్వు అని వితండవాదం చేసినప్పుడు, తన మాయని, తన శక్తిని, తన రాక్షస శక్తిని ప్రదర్శించబోయినప్పుడు, తనకున్నటువంటి బలాన్ని ప్రదర్శించబోయినప్పుడు తన బలంతో లక్ష్మణుడు ఆమెకి ఇచ్చినటువంటి పనిష్మెంట్, మహిళ కాబట్టి ఎక్కువ చేయకుండా ఒక అవమానం మాత్రమే చేసి పంపించేసినటువంటి దానికి, అంటే ఇక్కడ అవమానపడినటువంటి ఆ యువతి చేసినటువంటి ఇది ఈర్ష్యని తన సోదరుడిలో పెంచి సీత పట్ల విపరీతమైనటువంటి ఇది పెంచి, వ్యామోహాన్ని పెంచి తన సోదరుడికి, ఆ సీతని ఎత్తుకెళ్లేలా బ్రాహ్మణుడైనటువంటి సప్త సముద్రాలలో నిత్యం స్నానం చేస్తాడనేటువంటి శక్తివంతమైనటువంటి తన సోదరుడిని కాస్త మహిళ పట్ల వ్యామోహం పెంచేలా తయారు చేసుకొచ్చింది మండోదరి, సారీ ఆ రోజున తాటకి. అట్లాంటి తాటకి మాటలకి లొంగిపోయి అప్పటిదాకా కూడా పాలన పద్ధతి బాధ్యతలు ఉన్నటువంటి రావణుడు ఇలాంటి ప్రలోభము లేదంటే గనక ఇలాంటి వ్యామోహానికి లొంగిపోయి చేసినటువంటి తప్పు, పరాయి వ్యక్తి భార్యని ఎత్తుకుపోవడం, ఎత్తుకుపోయిన తర్వాత ఆమె నేను నిన్ను ఒలిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినా కూడా
హింస పెట్టి నిర్బంధించి ఆమెను తనదానిగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, అదే సందర్భంలో ముట్టకపోవడం అంటే తన సంస్కారాన్ని పూర్తిగా వదిలేయలేదు అక్కడ రావడం, అదే సందర్భంలో సీత కూడా అన్ని కష్టాలు వచ్చినా సుఖంగా బతికేయచ్చు మనం అనేటువంటి కోణం కాకుండా బాధ్యతాయుతంగా తనని నమ్మిన వారి పట్ల నమ్మకంగా ఉండటం. ఆ తర్వాత జరిగినటువంటిది ఒక రావణ యుద్ధం జరిగింది, రావణాసురుడి వధ, ఆ సందర్భంలో ఇవన్నీ చెప్పుకుంటే చాలా సుదీర్ఘంగా జరిగేటువంటి ప్రక్రియ. తర్వాత సీతని అడవులకి పంపించడానికి కారణం ఒక రాజుగా తను పరిపాలన ప్రారంభించిన తర్వాత రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక పాలకుడు నడుచుకోవాలి, అందులో ఒక వ్యక్తే అన్నాడు కదా అని కాకుండా మైనారిటీనో మెజారిటీనో అనేటువంటి కోణం కాకుండా ప్రజలకి ఎలాంటి అనుమానము ఉండకూడదు అనేటువంటి కోణాన్ని అక్కడ రావణుడు చూపించింది ఒక చాకలి మాటలకి తన భార్యను అడవులకు పంపించింది. అదే సందర్భంలో ఆమెకి పట్ల ఎలాంటి తప్పు లేదన్నది అగ్నిప్రవేశం ద్వారా చూపించింది. ఇవన్నీ జరిగినయ్యా జరగలేదా అన్నది పక్కన పెడితే ప్రతి దాంట్లో బాధ్యతాయుత తత్వం, సమాజం పట్ల బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత, బంధాల పట్ల బాధ్యత, అదే సందర్భంలో ఆ బాధ్యతల అమలులో కష్టాలను ఎదుర్కోవాలన్నటువంటి దృఢ సంకల్పం, ఇవి రామాయణానికి సంబంధించి పెద్దలు నేర్పినటువంటిది. అందులో మేము తెలుసుకోవాలన్నటువంటి నీతిని చెప్పినటువంటి అంశం. దాన్ని వక్రీకరిస్తే ఇవాళ సీతను అడవులకు పంపించాడు కాబట్టి గృహహింస సెక్షన్లు వస్తాయా, లేకపోతే పూర్ణి అక్కడ వరకట్న వేధింపులు వస్తాయా, లేదంటే కిడ్నాప్ కేసు వస్తుందా, ఇవన్నీ ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం మాట్లాడుకునేటువంటి మాటలు, కొంతమంది మాట్లాడే మాటలు, అవన్నీ ఎవరిష్టం వాళ్ళది, వ్యక్తిగతం వేరు. కానీ సామాజిక పరంగా ఇలాంటిది అంటే నెగిటివ్, ఇందులో ఉన్నటువంటి దాన్ని నెగిటివ్ని మాత్రమే మెదళ్లలో విషంలా నాటేటువంటి కొంతమంది అధ్యాపకులు, కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి నేతలు సృష్టించిన భావజాలానికి లోనైనటువంటి వాళ్ళు రామాయణాన్ని ఈ తరహాలో ప్రొజెక్ట్ చేసి చివరికి దేవుళ్ళని దుర్మార్గంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సింది ఒకటే, సమాజం ఏ అంశాన్నైనా చూసే కోణంలో ఉంటుంది. నేను కాలేజీలు చదివే రోజుల్లో లేదా మొదట్లో ఉద్యోగం చేసే రోజుల్లో మందు తాగేటువంటి మాకు సంబంధించినటువంటి కొలీగ్స్ ఒక నలుగురు ఐదుగురు ఒక మూలకి వెళ్ళి కూర్చుని తాగితే మిగతా అందరం కూడా వాళ్ళు చూడరా మందు పోయే బ్యాచ్ అనుకునేవాళ్ళు. ఇవాళ రోజును చూస్తే తాగనటువంటి ముగ్గురు నలుగురు ఒక మూలకి వెళ్తే వాళ్ళు చూడు చేతకానోళ్ళు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే అంత మాత్రాన్ని ఇక్కడేమీ వాళ్ళు అంటున్నారు కాబట్టి అర్జెంటుగా నేను వెళ్ళి మందు తాగాలనుకోవట్లేదు, లేకపోతే అలవాటు చేసుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ నేను నేర్చుకున్న సంస్కారం నాకు ఒకటి నేర్పింది, మీరు నేర్చుకునేటువంటి సంస్కారం మీకు ఒకటి నేర్పుతుంది. ఈ సంస్కారానికి సంబంధించి ఎవరితో వాదించాల్సినటువంటి అవసరం లేదు. కానీ దైవ దూషణలు, సంస్కార రహితమైనటువంటి మాటలు, సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించేటువంటి మాటలు ఎంతవరకు అవసరమో ప్రతి ఒక్కళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.